బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు నేను మీ రమ్య అక్టోబర్ ఇరవై తారీఖు నుంచి కుజ స్తంభం జరగబోతుంది మరి వీటి ప్రభావం పన్నెండు రాష్ట్రాల వారిపైన ఎలా ఉండబోతుంది వీరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వారికి మంచి జరుగుతుంది అని ఈ రోజు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు గురుగారు నాటికి మరెన్నో విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు కుజస్తంభన ద్వారా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో కుజ స్తంభన అక్టోబర్ ఇరవయో తారీఖున పునరస్సు నక్షత్ర పాద ప్రవేశంతో కర్కాటక రాశిలో ఉదయం పది గంటల నాలుగు నిమిషాలకి ఈ ప్రారంభమైన కుజస్తంభన అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి జనవరి ఇరవై ఒకటవ తారీఖు వరకు కూడా తొంభై రెండు రోజుల పాటు కుజస్తంభన జరుగుతుంది ఈ కుజస్తంభన తొంభై రెండు రోజుల పాటు ఉంటే కుజుడు సహజంగా నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు ఒక రాశిలో ఇక్కడ తొంభై రెండు రోజుల పాటు ఉంటాడు అంటే ఏ గ్రహానికి లేని అవస్థ అనేది కుజుడుకుంది అంటే దాని యొక్క ఏదైతే ఆ కాలం అనేది దాటిపోతుందో అంటే కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు నలభై ఐదు రోజుల పాట కంటే ఎక్కువగా ఆ రాశిలో ఉంటే దాన్ని స్తంభన అని అర్థం అంటే స్తంభించటం అని అర్థం అంటే ఏ గ్రహానికి ఉండకుండా కుజుడుకు మాత్రమే ఉండే అవస్థని కుజ అంటారు ఈ కుజ స్తంభన తొంభై రెండు రోజుల పాటు ఉంటే వివిధ రాసుల వాళ్ళకి అత్యంత లాభంగా ఉంటుంది కొంతమందికి అత్యంత నష్టంగా ఉంటుంది కొంతమందికి మధ్య రకమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి అంటే ఇక్కడ కుజుడు వల్ల భూసంబంధమైన వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు కెమికల్ కంపెనీలు వివాదాలు అన్నదమ్ముల విషయంలో కానీ కోర్టు సమస్యలన్నీ కూడా తెలిపే గ్రహం ఏంటంటే అంగార గ్రహం ఈ అంగార గ్రహం ఏమిటి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడింది ఏంటంటే మాసం మాసార్ధత కుజ అంటారు అంటే కుజుడు నలభై ఐదు రోజుల పాటు మాత్రమే ఉండాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది కుజుడు నలభై ఐదు రోజుల పాటు కంటే కూడా తొంభై రెండు రోజుల పాటు ఉంటుంది ఈ తొంభై రెండు రోజుల పాటు కుజుడుంటే ఏం జరగబోతుంది అంటే సత్వ భ్రూ ప్రణవ సాహస వస్త్ర అగ్ని సంతర్సోత్పాటన అంటే ఇక్కడ భాతృకుజ అంటారు అంటే భూ ప్రాకారాల విషయంలో కానీ అంటే సత్వ భూ ప్రాకార అంటారు అంటే రోగ వ్రణ అంటే సాహస అంటే ఇవన్నీ కూడా సాహసాలు కానీ రోగాలు కానీ అలానే సంబంధమైన వ్యవహారాలు కానీ శస్త్ర అగ్ని అంటే సందర్శనోత్పాటన అంటారు ఇవన్నీ కూడా భాతృ విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో కొద్ది జాగ్రత్తగా ఉండాలని శాస్త్రం చెప్పబడింది కాబట్టి ఖచ్చితంగా ఈ తొంభై రెండు రోజుల పాటు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే భూ భూసంబంధ వ్యవహారాలు కానీ కోర్టులు కానీ రియల్ ఎస్టేట్ కానీ మార్కెటింగ్ కానీ మిషన్లు కానీ ఇండ్ల సంబంధించిన నిర్మాణాల్లో కానీ న్యాయ వ్యవస్థ కానీ రక్షక బట్టలు కానీ అలానే మేస్త్రీ పనులు కానీ యంత్ర పరికరాలు కానీ మేస్త్రీ సంబంధించిన విషయాల్లో కానీ ఇలాంటి విషయాలన్నింటిలో కూడా కొద్దిగా జాగ్రత్తగా అంటే మెకానికల్ ఇంజనీర్స్తో సహా అన్ని విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది వృషభం మిథునం కర్కాటకం అంటే తృతీయ స్థానంలో మనకి కుజుడు యొక్క సంచారం అంటే తొంభై రెండు రోజుల పాటు వృషభ రాశి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది ప్రాప్తి కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఇష్టకామ్యార్థ సిద్ధి భూ వ్యవహారాల్లో అనుకూలంగా ఉండటం ఆరోగ్యము జయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎంతటి పనినైనా కూడా ధైర్య సాహసాలతో ముందుకు చేయటం ఒకటి విజయాన్ని పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నదమ్ముల మధ్యలో కూడా అనుకూలంగా ఉండటం అంటే అన్నదమ్ముల మధ్యలో ఏదైతే ఉంటుందో అవగాహన ఒప్పందం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే కోర్టు సమస్యలు కూడా ఖచ్చితంగా పరిష్కారం జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అందువల్ల టోటల్గా వీళ్ళకి ఏంటంటే సంబంధమైన వ్యవహారాల్లో కానీ కోర్టు సమస్యల్లో కానీ అలా నూతన వస్తువులు కొనుగోలు చేయటం కానీ గొప్పవారి వల్ల కొంత మేలు జరగటం కానీ ప్రయాణాలు అనుకూలంగా ఉండటం వాహన సౌక్యం లగ్జరీగా ఉండే అవకాశాలు లగ్జరీగా ఉండే మనం వాహనాలు కొనుగోలు చేయొచ్చు లేకపోతే వేరే వాళ్ళ యొక్క కారులో కూడా తిరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే ఇళ్ల నిర్మాణం చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంటికి మరమ్మతులు చేపడతారు ఇళ్ళు కొనుగోలు చేస్తారు అంటే అవసరమైనవన్నీ కూడా వాళ్ళు చేసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది అంటే వృత్తి ఉద్యోగాల్లో కూడా ఆటంకాలు లేకుండా బాగా ఉంటుంది అంటే రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ నిర్మాణం కానీ అలానే యంత్ర పరికరాలు కానీ మేస్త్రీలకు కానీ భూసంబంధ వ్యవహారాల విషయంలో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ న్యాయ వ్యవస్థకు కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అంటే చక్కని ఫలితాలు జరిగే అవకాశాలే బాగా ఎక్కువ ఉంటాయి అంటే కుజుడు వీళ్ళకి తృతీయ స్థానంలో ఉంటే చాలా సుత్ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే గోచారిత్య మూడు ఆరు పదకొండో స్థానంలో కుజుడు మంచివాడు మంచివాడైనప్పుడు ఏం జరుగుతుంది ఆరోగ్యం అనేది గతం కంటే కుదురు పడుతుంది శస్త్రచికిత్సలు అనేవి ఉండవు అంటే ఆరోగ్యం బాగుందంటే ఆరోగ్యం అంటే ఆపరేషన్ లాంటివి ఉండవు అనే అర్థంగా ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇళ్ల నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉంటాయి ఇంటికి మరమ్మత్తులు చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాహనాలు కొనుగోలు చేస్తారు ధనలాభం కలిగే అధిక లాభం కలుగుతూ ఉంటుంది దాంతోపాటు కోర్టు సమస్యలు అనేవి కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నదమ్ముల విషయంలో కూడా వాళ్ళకి ఏదైతే పిత్రార్జితంలో రావాల్సిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళ పరిష్కారం జరిగిపోతాయి కోర్టు ద్వారా వచ్చే డబ్బులన్నీ కూడా వాళ్ళ పరిష్కారం కావటం కేవలం అన్నదమ్ములే కాదు బయట వాళ్ళ విషయంలో కూడా కోర్టు సమస్యలు ఉన్న వ్యక్తులకు కూడా పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మంచి లావాదేవీలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే లావాదేవీలు జరుగుతా ఉంటే వాళ్ళకి డబ్బులు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది ఆ ధనలాభం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి మంజరిగే అవకాశాలే బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కుజుడు వల్ల వాళ్ళకి మేలు జరిగే అవకాశాలు ఎక్కడ న్యాయవాదులకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భూములు కొనుగోలు చేయటం అలానే మెకానికల్కి కానీ మెకానికల్ ఇంజనీర్స్ చాలామంది ఉంటారు అంటే కారు మెకానిక్ ఉండొచ్చు బైక్ మెకానిక్ వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ రాజు కుజుడయ్యి నీచ స్థానంలో ఉండి కర్కాటక రాశిలో స్తంభిస్తాడు ఇక్కడ స్తంభించిన తర్వాత శత్రువైన మంత్రితోటి శనితో సుదీర్ఘకాలంలో చూస్తూ ఉన్నాడు ఇక్కడ అంటే ఇక్కడ ఏదైతే కర్కాటక రాశిలో కుజుడు నీచస్థానంలో ఉండి శని కుంభరాశిలో ఉండి షష్ఠాష్టక స్థితిలో ఉంటాడు ఇక్కడ కుజుడు స్థితిలో ఉంటాడు ఆ నీచ స్థితిలో ఉండి శని చూడటం వల్ల సుదీర్ఘకాల షష్ఠాష్టక స్థితి వల్ల కూడా కొంత లాభాలు పడే అవకాశాలు ఉంటాయి కానీ లాభాల్లో ఏమిటంటే ప్రయాణాల్లో ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి వాహనాన్ని అతి వేగంగా నడపకూడదు దానివల్ల మాత్రమే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి పెళ్ళిళ్ళ సంబంధించిన విషయాల్లో వివాదాలు తగాదాలు రాకుండా చూసుకోవాలి అంటే ఈ రెండింటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్ ఈ రెండు విషయాలని కొద్దిగా అవగాహన చేసుకుని ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా గురుగారు మరి ఈ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి అంగారకుడి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిదమ్మా కుజుడి యొక్క ఆరాధన చేయాలంటే ఏమిటంటే దాన్ని ఖచ్చితంగా రాహుకాలంలో దీపం పెట్టడం అంగారకుడి యొక్క ప్రదర్శనలు చేయటం ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ గురుశుక్ర శని భెచ్చ రాహవే కేతువే అనే చక్కగా మంత్రాన్ని చదువుకొని కుజుడి యొక్క ఏదైతే కుజుడి యొక్క స్తోత్రాలు కానీ పాలనలు కానీ రుణ బాధలు తగ్గించుకోవడానికి కూడా కుజుడిని ఆరాధన చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే రుణ బాధలు తగ్గించుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు తర్వాత వచ్చేటప్పటికల్లా ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు ధనం ఖర్చు పెట్టేటప్పుడు కొంత పొదుపుగా ఉండాలి మాట్లాడేటప్పుడు కొంత అవగాహనతో మాట్లాడటం చాలా ఇంపార్టెంట్ ఇవి చేసుకొని ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా అమ్మా భుజ జరిగేటప్పుడు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలని చాలా స్పష్టంగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం